టేగేస్ ఈ వీడియోలో సిక్స్ మంత్స్ లేటర్ రివ్యూ అయితే చేద్దాం శాంసంగ్ గెలెక్సీ ఎస్ ట్వంటీ ప్లస్కి సో ఆరు అయితే అయింది మార్చిలో రిలీజ్ అయింది ఇప్పుడు దాకా సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో ఈ సిక్స్ మంత్స్లో నాకు దీంట్లో నచ్చినవేంటి నచ్చినవేంటి నేను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను లేదా ఈ ఫోన్ తోటే కంటిన్యూ అవుతానా అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే నోట్ ట్వంటీ సిరీస్ లాంచ్ అయిన తర్వాత నాకు పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు ఎస్ ట్వంటీ నుంచి అండ్ ఎస్ ట్వంటీ ప్లస్ నుంచి ఎందుకంటే నోట్ ట్వంటీ థౌసండ్ డాలర్స్కి ఇంకా వర్స్ట్ వాల్యూ ఫర్ మనీ అని అనిపించింది దీంట్లో గ్లాస్ బిల్డ్ వస్తుంది థౌసండ్ వన్ హండ్రెడ్ డాలర్స్కి దాంట్లో ప్లాస్టిక్ బిల్డ్ వస్తుంది దీంట్లో వన్ ట్వంటీ డిస్ప్లే వస్తుంది దాంట్లో మనకి సిక్స్టీ హర్ట్స్ దీంట్లో క్యూహెచ్డి డిస్ప్లే దాంట్లో మళ్ళీ ఫుల్ హెచ్డి డిస్ప్లే దీంట్లో కొంచెం కర్వ్డ్ ప్యానల్స్ వస్తే మోర్ ప్రీమియం దాంట్లో ప్రీమిట్ ప్యానల్స్ మోర్ ఫర్ మనీ అండ్ మేక్స్ మోర్ సెన్స్ అనిపించింది అనిపించింది సో అది ఫస్ట్ చెప్పాల్సిన పాయింట్ అయితే కాకపోతే ఇన్ డీటెయిల్ రివ్యూ అయితే చేద్దాం ఇప్పుడు నాకు నచ్చినవి అండ్ నచ్చనవి అయితే ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నామంటే అంటే దీంట్లో మనకి సిక్స్ ఇంచు సూపర్ డిస్ప్లే ఉంది డిస్ప్లేదు హోల్ పంచ్ డిస్ప్లే అండ్ హెచ్డిఆర్ టెన్ ప్లస్ కంపాటిబుల్ డిస్ప్లే సో ఇవన్నీ ఒక డిస్ప్లేలో ఉండడం అంటే మామూలు విషయం కాదు ఇంకా శాంసంగ్ నుంచి వస్తుంది కాబట్టి ఇంకా వన్ బెస్ట్ ఇన్ క్లాస్ అనేది చెప్పచ్చు ఇప్పుడు దాకా వచ్చిన వాటిలో నో ట్వంటీ అల్ట్రాలో కాకుండా దీనికంటే సుపీరియర్ డిస్ప్లే దేంట్లో లేదు నో ట్వంటీ అల్ట్రాలో కూడా చాలా సిమిలర్ డిస్ప్లే బట్ దాంట్లో అడాప్టివ్ రీఫెష్ రేట్ ఆప్షన్ ఉంది అంటే యూస్ చేయనప్పుడు థర్టీ హర్ట్స్కి అట్లా డౌన్ అవ్వగలదు ఇది కంటిన్యూస్గా వన్ ట్వంటీ హర్ట్స్లో రన్ అవుతుంది అది తప్ప ఇది ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీ లీడర్ డిస్ప్లే అని చెప్పొచ్చు సో ఈ ఫోన్లో నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫీచర్ ఈ డిస్ప్లే మాత్రమే సో మీరు డైలీ వీడియోస్ చూస్తున్నా మూవీస్ చూస్తున్నా లేదా ఇన్స్టాగ్రామ్స్ స్క్రోల్ చేస్తున్నా కూడా అబ్సల్యూట్ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పొచ్చు ఇంకా తర్వాత నాకు నెక్స్ట్ ఫేవరెట్ ఫీచర్ దీంట్లో కెమెరాస్ దీంట్లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా అయితే ఉంది టెలిఫోటో కెమెరా త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ థర్టీ టైమ్స్ హైబ్రిడ్ జూమ్ అయితే వస్తుంది సో ఇంకా కెమెరాస్ గురించి చెప్పే పని లేదు ఇది కూడా బెస్ట్ ఇన్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఐఫోన్ పిక్సెల్ తర్వాత ఇదే ఉంటుంది మనకి బెస్ట్ ఆల్రౌండర్ కెమెరా అని చెప్పొచ్చు కెమెరాస్ని నాకు ఇది ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు బెస్ట్ ఇన్ క్లాస్ పిక్చర్స్ అయితే వస్తున్నాయి ఒక్కసారి కూడా నాకు దీని నుంచి అరే బ్యాడ్ పిక్చర్ వచ్చింది అనిపించలేదు నోట్ ట్వంటీ అల్ట్రాలో ఉన్న ఆటో ఫోకస్ హంటింగ్ ప్రాబ్లమ్స్ దీంట్లో లేవు టెలిఫోటో కూడా మస్తు జూమ్ అయితే ఉంది సరిపోతుంది అది కూడా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి దీంట్లో టెన్ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది హోల్ పంచ్ దగ్గర అండ్ అది కొంచెం డిసప్పాయింట్ చేసింది అది అబోవ్ యావరేజ్ క్వాలిటీ అని చెప్పొచ్చు సో సెల్ఫీస్లో ఎప్పుడైనా శాంసంగ్ ఫ్లాగ్షిప్స్లో ది బెస్ట్ సెల్ఫీస్ అయితే రావు అలా బడ్జెట్ అండ్ ఫోన్స్ లాగా అయితే ఎక్కువ మెగాపిక్సెల్ పెట్టారు యూజువల్గా నెక్స్ట్ టైం ఫార్టీకి అని చెప్తున్నారు కానీ ఈ టెన్ పిక్సెల్ అయితే ఐఫోన్స్ లాగానే అబవ్ యావరేజ్ సెల్ఫీ అని అయితే చెప్పొచ్చు కానీ నేను సెల్ఫీస్ ఎక్కువ తీసుకోను కాబట్టి నాకు అది పెద్ద ఇష్యూ ఏం కాదు ఈ ఫోన్ పరంగా అయితే సో అది నేను పెద్దగా ఏం పట్టించుకోను నెక్స్ట్ నాకు ఫేవరెట్ ఫీచర్ దీనిలో వన్ యువై టూ పాయింట్ ఫైవ్ సాఫ్ట్వేర్ అయితే వన్ యువ ఆల్రెడీ చాలా అడ్వాన్స్డ్గా అయితే వచ్చింది ఇంత ముందు వాళ్ళకున్న టచ్ వీస్ కానీ ఎక్స్పీరియన్స్ యువఐ నుంచి కానీ కాబట్టి వన్యువై టూ పాయింట్ జీరో నుంచి వన్యు టూ పాయింట్ ఫైవ్కి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి అండ్ అది కూడా వన్ యువై టూ పాయింట్ ఫైవ్ నోట్ ట్వంటీ సిరీస్ తోట వచ్చింది అది వచ్చిన టెన్ అది వచ్చిన వన్ మంత్ పీరియడ్లో మనకు అప్డేట్ అయితే దీనికి ఇచ్చారు అండ్ చాలా ఫీచర్స్ వాటికి ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి కూడా దీంట్లోకి వచ్చినాయి వైర్లెస్ డెక్స్లాంటి ఫీచర్స్ దీనిలోకి వచ్చినాయి బెటర్ హెడ్ ప్యానల్ కంట్రోల్స్ వచ్చినాయి కెమెరా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి ఓవరాల్ బెటర్ లుక్స్ వచ్చింది అండ్ థర్డ్ పార్టీ లాంచర్స్కి మనకి జస్చర్ సపోర్ట్ ఉండేది కదా ఆండ్రాయిడ్ జస్చర్ సపోర్ట్ సో దీంతో అదైతే యాడ్ చేశారు మీరు నోవా లాంచర్ యూస్ చేస్తున్నా ఆండ్రాయిడ్ జస్టర్స్ యూస్ చేయొచ్చు స్వైప్ టూ హోమ్ స్వైప్ టూ రీసెంట్ అవన్నీ కూడా స్వైప్ టూ బ్యాగ్ కూడా యూస్ చేయొచ్చు సో ఆ సపోర్ట్ అనేది దీంట్లో మాకు చాలా బాగా నచ్చింది ప్లస్ మనకి విండోస్లో యువర్ ఫోన్ అనే ఆప్షన్ తోట అయితే మనకి ఫోన్ని రిమోట్గా వైర్లెస్లీ కూడా దాని నుంచి అయితే కంట్రోల్ చేయొచ్చు సో ఫోన్ అనేది దాంట్లో క్యాస్ట్ అవుతుంది స్క్రీన్ సో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ దాని నుంచి యూస్ చేయొచ్చు ఇలాంటి ఫీచర్స్ అన్ని కిల్లారని చెప్పొచ్చు అండ్ సామ్సంగ్ సాఫ్ట్వేర్ టమ్స్ చాలా ఇంప్రూవ్ అవుతుంది వన్ వై త్రీ పాయింట్ జీరో నవంబర్ మిడ్ కల్ అది ఈ డివైస్కి అయితే వస్తుందంట సో వన్ వై టూ పాయింట్ ఫైవ్ వచ్చిన టూ మంత్స్కి మళ్ళీ ఇంకొక మేజర్ సాఫ్ట్వేర్ అప్డేట్ సాఫ్ట్వేర్ పరంగా నాకు శాంసంగ్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇప్పుడు నాకు కొంచెం నచ్చని ఫీచర్ గురించి మాట్లాడుకుంటే ఎగ్జిన్ వస్తున్నాయి నైన్టీ దీన్ని ఎస్కే చేయలేము అండ్ కంప్లీట్గా నచ్చలేదు అని చెప్పలేను ఎందుకంటే ఇది స్టిల్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ సో డైలీ డే టు డే టాస్క్స్లో ఎక్కడ ల్యాగ్ అండ్ స్టర్ అయితే లేదు కాకపోతే గేమింగ్ చేసేటప్పుడు అయితే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ దీంట్లో అబవ్ యావరేజ్ అని అయితే చెప్తాను సో గేమింగ్ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా ఇది పబ్జీలో కూడా హెచ్డీహెచ్డీఆర్లో అల్ట్రా వర్క్ సపోర్ట్ చేస్తుంది కానీ లాంగ్ టర్మ్ గేమింగ్ చేసేటప్పుడు ఏంటంటే మనకు కొంచెం థ్రాట్లింగ్ అయ్యి అప్పుడు ల్యాగ్ అవడం స్టార్ట్ అవుతుంది మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ ఆడితే అప్పుడు మనకి ల్యాగ్ అనేది ఎక్కువ నోటీసుబుల్ అయితే అవుతుంది సో నేను అంత గేమింగ్ దీంట్లో చేయను కాబట్టి నేను ఓన్లీ ప్రొడక్టివిటీ యూజ్ చేస్తాను పిక్చర్స్ కోసం సోషల్ మీడియా కోసం వాటి కోసం మీడియా కన్సంప్షన్ కోసం యూస్ చేస్తాను కాబట్టి నాకు అది పెద్ద డీలేం కాదు కానీ ఈ ప్రైస్ కడుతున్నారు కాబట్టి అందరికీ బెటర్ పర్ఫార్మెన్స్ రావాలి స్నాప్డ్రాగన్ లాగా అనుకుంటున్నాను కాబట్టి ఇది నాకు దీంట్లో డిసడ్వాంటేజ్ అని చెప్తాను ఇదే వీకెస్ట్ పాయింట్ ఈ ఫోన్ లో అయితే తర్వాత బ్యాటరీ గురించి మాట్లాడుకున్నామంటే దీంట్లో మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాటరీ అయితే వస్తుంది ట్వంటీ ఫైవ్ వాట్ ఛార్జింగ్ సపోర్ట్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది నేను యాక్చువల్లీ వన్ ట్వంటీ హర్స్ యూస్ చేస్తుంటే కూడా ఫుల్ డే అయితే లాస్ట్ అవుతుంది అండ్ ట్వంటీ ఫైవ్ వాట్ ఫాస్ట్ వన్ ప్లస్ ఎయిట్ ప్రోలో ఉన్న థర్టీ వాట్ కంటే కూడా ఇది జస్ట్ ఫోర్ మినిస్ అంతే ఫోర్ మినిట్స్ డిఫరెన్స్ అంతే ఉంది రెండింటికి సో వాట్ డిఫరెన్స్ అయితే చాలా బాగా కవర్ అని చెప్పొచ్చు కాబట్టి ఒకటి ఏంటంటే దీని కర్వ్ కర్వ్ స్టేబుల్ జీరో జీరో నుంచి హండ్రెడ్ వరకు ఒకటే స్టేబుల్ రేట్లో ఛార్జ్ అవుతుంది కానీ వన్ ప్లస్ ఏంటంటే జీరో టు సెవెంటీ ఫైవ్ చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యి అక్కడ నుంచి స్లో అవుతుంది సో నార్మల్గా మధ్య మధ్యలో మీరు ఛార్జింగ్ చెక్ చేసుకుంటున్నట్లుంటే కొంచెం వన్ ప్లస్ ప్రో ఫాస్ట్గా అవుతున్నట్టు ఉంటుంది కానీ దీంట్లో ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్ అనమాట సో అది సెవెంటీ ఫైవ్కి వచ్చి కవర్ అయిన తర్వాత ఇది మిగతా సెవెంటీ ఫైవ్ టు ట్వంటీ ఫైవ్ వాళ్ళు వచ్చే లోపు ఇది మిగతా పర్సెంట్ కవర్ అయిపోతుంది కాబట్టి చూసే వాళ్ళ వాళ్ళకి కొంచెం ఛార్జింగ్ స్పీడ్స్ తక్కువగా ఉన్నట్లు అనిపించినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది మళ్ళీ వన్ అవర్ ట్వెల్వ్ మినిట్స్ లేదా వన్ అవర్ ఫోర్టీన్ మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయితే చేసేస్తారు టైప్ సి ఉంది ఇంకా వైర్లెస్ ఛార్జింగ్ ఉంది రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది శాంసంగ్ పే సపోర్ట్ ఉంది సో ఇంకా ఇవన్నీ ఆల్రెడీ కామన్గా మీరు శాంసంగ్తో ఎక్స్పెక్ట్ చేసే ఫీచర్స్ బిక్స్ బటన్ అయితే మనకి దీంట్లో ఆబ్సెంట్ ఇప్పుడు దీంట్లో మనకి బిక్స్ బటన్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేశారు సో ఇది మనకి కవర్ చేసిన కీ పాయింట్స్ అనమాట ఈ ఫోన్లో అయితే ఓవరాల్ నా వర్డిక్ ఏంటంటే నాకు ఇది స్టిల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్స్ ఈ మార్కెట్లో అయితే నేను గేమింగ్ చేయను కాబట్టి నాకు పర్సనల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి ఫీచర్ సెట్ కానివ్వండి చాలా మంచిది మేబీ మీరు కొనాలా లేదా అనేది మీరు గేమింగ్ చేస్తాను అనేది ఒక్కటే ఒక క్వశ్చన్ మీరు గేమింగ్ చేయము అనుకుంటే నో గో జీ గో డెఫినెట్లీ కొనుక్కోండి గేమింగ్ చేస్తాము అనుకుంటే ఇది నో గో అని అయితే మీకు చెప్తాను సో అది మాకు సిక్స్ మంత్స్ తర్వాత నాకు కనిపించిన ఇంప్రెషన్స్ అనమాట అప్గ్రేడ్ అంటే డెఫినెట్లీ నాట్ ఎస్ ట్వంటీ వన్ వచ్చినప్పుడు ఎక్సినోస్ వన్ థౌసండ్ తోటి చాలా ప్రీమియం ఫీచర్స్ వస్తున్నాయి అండ్ పవర్ ఇంప్రూవ్మెంట్స్ చాలా వస్తున్నాయి సో మేబీ అప్పుడు అప్గ్రేడ్ చేస్తానేమో కానీ ప్రస్తుతానికి అయితే ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫోన్ అప్పుడు వరకు ఇదైతే మన రివ్యూ అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వాటి కోసం సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం